హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్లోబల్ ఆన్లైన్ యూనివర్సిటీ దిస్ ఇస్ పడాల ఏపీసెట్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ కోసం గ్లోబల్ ఆన్లైన్ యూనివర్సిటీ ట్వంటీ మాక్ టెస్ట్ సిరీస్ని అందుబాటులో ఉంచింది గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్ప్లే అవుతున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి పెయిడ్ వాట్సాప్ గ్రూప్ మెంబర్షిప్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అదనంగా మీకు థౌజండ్ ఎంసీక్యూస్ ప్లస్ వీడియో లెక్చర్స్ ప్లస్ ట్వంటీ మాక్ టెస్ట్ పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది డేటా ఇంటర్ప్రిటేషన్ ఈరోజు మనం పై పైచాట్ చూద్దాం మొత్తం ఫైవ్ క్వశ్చన్స్ సో ఇక్కడ వచ్చేసరికి బ్రేకప్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి సో ఇక్కడ ఫస్ట్ చాలా ఇక్కడ పైచాట్లో వచ్చేసరికి ఇక్కడ పబ్లిసిటీ మెయింటెనెన్స్ స్టాఫ్ సాలరీస్ ట్రాన్స్పోర్టేషన్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ మిస్లీనియస్ సో ఇక్కడ పర్సెంటేజ్ అని ఇచ్చాడు మీకు ఇక్కడ కలర్ అబ్జర్వ్ చేయొచ్చు పబ్లిసిటీ పబ్లిసిటీ పర్సెంటేజ్ వచ్చేసరికి ఫోర్ పర్సెంటేజ్ సో అది ఇక్కడ ఉంది నెక్స్ట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ వచ్చేసరికి ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ అంటే ఇక్కడ నెక్స్ట్ శాలరీస్ శాలరీస్ స్టాఫ్ సాలరీస్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ గ్రీన్ కలర్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ టెన్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ అంటే ఇది నెక్స్ట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ వచ్చేసరికి ఎయిట్ పర్సంటేజ్ ఎయిట్ అంటే ఇది నెక్స్ట్ కల్చరల్ ఈవెంట్స్ ఫైవ్ పర్సంటేజ్ ఇక నెక్స్ట్ మిస్లీనియస్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ఏ ఇయర్ ఈజ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ సో టోటల్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు దెన్ వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ ఆన్ ద కల్చరల్ ఈవెంట్స్ సో అక్కడ మనకు చాలా ఉన్నాయి ఒక సెవెన్ 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 లాక్స్ సెవెన్ ఈవెంట్స్ సెవెన్ ఉన్నాయి సో ఇక్కడ మనకు వచ్చేసరికి కొన్ని పర్టికులర్గా కల్చరల్ ఈవెంట్స్ అంటున్నారు ఒకసారి కల్చరల్ ఈవెంట్స్ పర్సంటేజ్ ఎంతన చూద్దాం కల్చరల్ ఈవెంట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫైవ్ పర్సెంటేజ్ సో ఫైవ్ పర్సెంటేజ్ టోటల్ ఎంత సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇక్కడ మనకి కల్చరల్ ఈవెంట్స్ పర్టికులర్గా వచ్చేసరికి ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ సో డైరెక్ట్ నేను తీసుకుంటున్నా ఇది మనకి క్యాలిక్యులేట్ చేస్తే త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాక్స్ సో ఇది ఎక్కడుంది మనకి ఆప్షన్లలో ఆప్షన్ సి త్రీ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ సో కల్చరల్ ఈవెంట్ ఫైవ్ పర్సెంటేజ్ సో అదే విధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యాంగిల్

ఓన్లీ ఇక్కడ మనకు అడిగింది స్టాఫ్ శాలరీస్ థర్టీ ఎయిట్ పర్సంటేజ్ సో పర్సంటేజ్ కాబట్టి థర్టీ ఎయిట్ బై హండ్రెడ్ సో దీని డిగ్రీస్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వన్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ అంటే ఇది నియర్ బై వన్ థర్టీ సెవెన్ సో ఇది ఎక్కడుందో చూద్దాం ఒకసారి వన్ థర్టీ సెవెన్ అంటే ఆప్షన్ బి సో ఈ విధంగా పర్సంటేజ్ని డిగ్రీస్లో కూడా అడిగే అవకాశాలు ఉంటాయి స్టార్ట్ క్వశ్చన్ ద టోటల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద శాలరీ ఎక్స్పెన్సెస్ సో జస్ట్ ఇప్పుడే మనం చూసినాం స్టాఫ్ శాలరీస్ స్టాఫ్ సాలరీస్ ఎంత థర్టీ ఎయిట్ సో థర్టీ ఎయిట్కి థర్టీ ఎయిట్ పర్సంటేజ్కి ఈక్వల్గా అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సో దేనికి ఈక్వల్గా ఉందో చూద్దాం ఫస్ట్ మిస్లీనియస్ మిస్లీనియస్ ట్రాన్స్పోర్టేషన్ కల్చరల్ ఈవెంట్స్ ఆప్షన్ ఏ ఇచ్చారు సో ఒకసారి చూద్దాం మిస్లీనియస్ ట్రాన్స్పోర్టేషన్ కల్చరల్ సో మిస్లీనియస్ ఫిఫ్టీన్ ట్రాన్స్పోర్టేషన్ టెన్ అండ్ కల్చరల్ ఫైవ్ సో ట్వంటీ థర్టీ సో ఫస్ట్ వన్ మ్యాచ్ అవ్వట్లేదు థర్టీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ వచ్చేసరికి ట్వంటీ ట్రాన్స్పోర్టేషన్ టెన్ స్పోర్ట్స్ వచ్చేసరికి ఎయిట్ సో ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ ఎయిట్ ఎంత థర్టీ ఎయిట్ అదేవిధంగా మిగిలినవి కూడా చూద్దాం మెయింటెనెన్స్ ట్వంటీ పబ్లిసిటీ ఫోర్ మిస్లీనియస్ ఫిఫ్టీన్ సో ఇక్కడ అన్నిట్లో మ్యాచ్ అయ్యేది మనకి ఏది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ అంటే మెయింటెనెన్స్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ స్పోర్ట్స్ సో ఆప్షన్ బి బిఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ ఇఫ్ ద టీచర్స్ శాలరీస్ పర్టికులర్ ఎవరి గురించి అడుగుతున్నారు ఇక్కడ టీచర్స్ టీచర్స్ శాలరీస్ ఆర్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ పర్సెంటేజ్ సో టీచర్ శాలరీస్ ఎంత ఇంక్రీజ్ అయింది ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటున్నారు దెన్ వాట్ విల్ బి ద న్యూ యాంగిల్ ఎక్స్టెండెడ్ ఎట్ ద సెంటర్ ఇన్ డిగ్రీస్ సో ఇంతకుముందు ఆల్రెడీ మనం స్టాఫ్ శాలరీస్ చూసాం థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసాం అదేవిధంగా ఇప్పుడు ఒక ఒకవేళ టీచర్ శాలరీస్ కనుక ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే దాన్ని కొత్తగా వచ్చే యాంగిల్ డిగ్రీస్లో ఎంతుంది అన్నది ఇక్కడ మనకి చేయమన్నారు ఒకసారి మనం చాట్లో పై చాట్లోకి వెళ్దాం సో ఇక్కడ మనం పై చాట్ చూసుకుంటే పబ్లిసిటీ మెయింటెనెన్స్ స్టాఫ్ శాలరీస్ ట్రాన్స్పోర్టేషన్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ మిస్లీనియస్ ఎక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడ చూసినా ఇక్కడ టీచర్స్ శాలరీ అనేది ఎక్కడ లేదు స్టాఫ్ శాలరీస్ అని ఉన్నాయి స్టాఫ్ సాలరీస్ అంటే అన్ని ఇంక్లూడ్ అవుతాయి ఆల్ టైప్స్ ఆఫ్ స్టాఫ్స్ వచ్చేసి సో ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ పర్టికులర్ టీచర్స్ అని చెప్పేసి ఎక్కడ లేదు సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ కాదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్ ఏదో వస్తుంది ఆప్షన్ డి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఎక్స్టెండెడ్ మళ్ళీ యాంగిల్ గురించి అడుగుతున్నారు అంటే పర్సంటేజ్ని డిగ్రీస్లో మార్చమని చెప్పేసి ఎక్కడ అంటున్నారు బై కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ కాంబినేషన్ గురించి చెప్తున్నారు క్రితం అయితే స్టాఫ్ సాలరీస్ గురించి థర్టీ ఎయిట్ అన్నారు ఇప్పుడు వచ్చేసరికి మిస్లీనియస్ ప్లస్ కల్చరల్ ఈవెంట్స్ మిస్లీనియస్ ఎంత ఉంది మనకి ఫిఫ్టీన్ అదేవిధంగా కల్చరల్ ఈవెంట్స్ ఎంత ఉంది ఫైవ్ టోటల్ ఎంత ట్వంటీ పర్సెంటేజ్ ఒకసారి మనం చూసుకుందాం మిస్లీనియస్ ప్లస్ మిస్లీనియస్ ఫిఫ్టీన్ కల్చరల్ ఈవెంట్ ఫైవ్ సో టోటల్ ట్వంటీ ఈ ట్వంటీని దీనిలో కన్వర్ట్ చేయమంటే డిగ్రీస్లోకి సో ట్వంటీ బై పర్సంటేజ్ని బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే సెవెంటీ టూ డిగ్రీస్ సెవెంటీ టూ డిగ్రీస్ ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ బి సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి